ఇన్ని సంవత్సరాలు ఒకవేళ చచ్చిన పరిస్థితులు ఉన్నామేమో. చచ్చిన పరిస్థితులు ఏంటి అని అనుకుంటున్నారు అంటే చచ్చిన జీవితం. ఇందాక చెప్పాను కదా, రొటీన్ లైఫ్, నో స్పార్క్, నో ఎంజాయ్మెంట్, నో జాయ్, నో స్పెండింగ్ టైమ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్, ఇవి ఏమి లేకుండా ఏదో వెళ్ళిపోతుంది జీవితం. అంటే దేవుడు అంటున్నాడు, అరైజ్ అండ్ షైన్, లెమ్ము తేజరులుము, యెహోవా మహిమ మీ మీదకి వచ్చును. దేవుడు ఒకవేళ ప్రణాళిక సిద్ధపరచాడేమో, ఒక గమ్యం అంతా కూడా రెడీ ఉందేమో, బట్ హీ సెయింగ్ టు అస్, యూ రైజ్, యూ షైన్. అంటే ఇనిషియేట్ చేసేది ఎవరు? దేవుడా? అపవాదియా? ఎవరంటే ఇనిషియేట్ చేసేది? మనమే ఇనిషియేట్ చేయాలంట. నువ్వులే, నువ్వు షైన్ అవ్వు. యూ హ్యావ్ టు ఇనిషియేట్. నో, ఐ హ్యావ్ టు అరైజ్ దిస్ ఇయర్. నో, దిస్ ఇస్ నాట్ ద లైఫ్ ఐ వాంట్ ఫర్ దిస్ ఇయర్ యాజ్ వెల్. ఐ వాంట్ టు డూ సంథింగ్ న్యూ. ఐ వాంట్ టు డూ సంథింగ్ బిగ్. అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అన్నారండి. అసలు వద్దండి, నాకు భయం అండి. మనుషులు ఏమనుకుంటారు? ఇంకేమైనా పిచ్చె కిందా? ఇంకేమైనా వెర్రియా? ఏమనుకున్నా పర్వాలేదు. గాడ్ ఇస్ సేయింగ్ టు యూ టుడే, అరైజ్ అండ్ షైన్.